వెల్మల్ గ్రామం నేను దత్తత తీసుకున్న విషయం తెలిసిందే ఎంపీగా ఎన్నిక కాగానే ఫస్ట్ లోనే ఒకసారి వచ్చినాను మొత్తం ఒక పెద్ద రివ్యూ జీపీ మరియు వీడీసీ వాళ్ళతో చేయడం జరిగింది ఆ రోజు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి గ్రామస్తులకు ఏది ప్రయారిటీ అని డిస్కస్ చేయడం జరిగింది దాని తర్వాత దురదృష్టవశాత్తు కరోనా మహమ్మారి వల్ల దాని ఫాలో అప్ మీటింగ్స్ కుదరలేదు ఇవాల అందరికీ తెలిసిన విషయమే కరోనా మహమ్మారిలో మోదీ గారు దేశ శ్రేయస్సు ప్రైమరీ అని ఎంపీ ల్యాడ్స్ ఆపేయడం జరిగింది హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దేశవ్యాప్తంగా పెంచాలా ప్రయారిటీ మొత్తం హెల్త్ కు పోవాలని భారతీయ జనతా పార్టీ ఎంపీలు అత్యధికంగా ఉన్నా కూడా దేశంలో పార్టీని పక్కన పెట్టి దేశం కోసం ఎంపీ ల్యాడ్స్ ఆపేయడం జరిగింది రెండు సంవత్సరాల కోసం సో రానున్న మార్చి 31 2022 వరకు మాకు ఎంపీ ల్యాడ్స్ లేవు దత్తత తీసుకున్నా కూడా మేము వివిధ స్కీమ్స్ తో ఎక్కడి నుంచి లాభం చేయొచ్చో అవన్నీ ప్లాన్ చేసుకొని మా ఎంపీ ల్యాడ్స్ ద్వారానే మేము వెల్మల్ గ్రామంలో అభివృద్ధి చేసి చూపెట్టాము అందులో భాగంగా ఇవాల అనేక కార్యక్రమాలు గ్రామస్తులతో మాట్లాడి అంగన్వాడీ పాత 3 అంగన్వాడీలకి బాత్రూమ్స్ లేకపోతే అవి ప్లస్ కొత్త 3 అంగన్వాడీ నూతన భవనాలు విత్ బాత్రూమ్స్ కి శాంక్షన్ ఇవ్వడం జరిగింది స్కూల్లో కిచెన్ షెడ్ లేదు దానికి శాంక్షన్ ఇవ్వడం జరిగింది స్కూల్స్ లో అబ్బాయిలకు అమ్మాయిలకి ప్రత్యేకంగా టాయిలెట్స్ ప్రాబ్లం ఉంది దానికి 4 లక్షలు గ్రామ కమ్యూనిటీ హాల్ మరియు కళ్యాణ మండపం ఇది బ్రహ్మాండంగా ప్లాన్ చేసుకోమన్నాము దానికి 20 లక్షలు శాంక్షన్ చేయించాను నేను ఫర్దర్ గా అవసరం ఉన్నా కూడా ఒకసారి ఎంపీ ల్యాడ్ స్టార్ట్ అయ్యాక అక్కడి నుంచి కూడా చూస్తాను సోలార్ లైట్స్ శాంక్షన్ చేయడం జరిగింది బస్ స్టాండ్ కి కావాల్సిన డబ్బులు శాంక్షన్ చేయడం జరిగింది 4 సీసీ రోడ్లు ఇంపార్టెంట్ సీసీ రోడ్లు గ్రామంలో 4 సీసీ డ్రైన్స్ ఇవి కూడా శాంక్షన్ చేయడం జరిగింది హై స్కూల్ కి డ్యూయల్ డెస్క్లు పిల్లలకు వివిధ సౌకర్యాల కోసము డబ్బు శాంక్షన్ చేయడం జరిగింది నూతన గ్రామ పంచాయత్ బిల్డింగ్ కి డబ్బులు శాంక్షన్ చేయడం జరిగింది ఓవరాల్ గా స్కూల్ కి సోలార్ పవర్ కోసం కూడా డబ్బులు శాంక్షన్ చేయడం జరిగింది ఓవరాల్ గా ప్రైమరీ హెల్త్ సెంటర్ కి కేంద్రం సబ్ సెంటర్ కి 16 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది సబ్ సెంటర్ సరిపోదు మన పెద్ద గ్రామం కాబట్టి ప్రైమరీ హెల్త్ సెంటర్ చేసుకుంటామని గ్రామస్తులందరి నిర్ణయం మేరకు అడిషనల్ ఫండ్ కూడా నేను శాంక్షన్ చేయడం జరిగింది ఓవరాల్ గా సుమారు 30 నుంచి 40 లక్షల దాకా ఈ అన్నిటికి కూడా ఎస్టిమేట్స్ ఇవాల వెల్మల్ గ్రామము దత్తత తీసుకున్నందుకు ఈ ఫేజ్ లో ఈ అందరికి తెలిసే కష్టకాలం ఇది ఈ కష్టకాలంలోనైనా గ్రామానికి ఇవన్నీ కూడా ఇవాల నేను శాంక్షన్ చేసి ఆఫీసర్లకు దానికి తగ్గట్టుగా పేపర్ వర్క్ కంప్లీట్ త్వరగా చేయమని చెప్పి ఈ మీటింగ్ ముగించాను థాంక్యూ